ఓకే, ప్రస్తుతం అసలు పీలేరు నియోజకవర్గంలో ఏంటి అసలు పేరుకి చింతల రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే కానీ, కానీ హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా షాడో ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు, అసలు ఏంటి పీలేరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అదంతా కమిషన్లు దగ్గర అంతా ఏమైపోయింది, కమిషన్లు మయమైపోయింది మొత్తం కమిషన్ కమిషన్లు. ఓకే, ఎంపీ గారు కూడా మనం అనుకుంటున్నాం కానీ డబ్బు ఆయన కూడా విపరీతంగా అన్నిట్లో కలెక్ట్ చేస్తున్నాడు, ఇసుకలో కానీ మైన్లో కానీ వైన్లో కానీ శాండ్లో కానీ. ఓకే, ఇంకా ఎమ్మెల్యే మీరు చెప్పనక్కర్లా, ఏది దొరికితే అది, వాళ్ళ బంధువుని ఒకరిని పెట్టుకొని అతని ద్వారా కూడా డబ్బులు వసూలు. ఓకే, లోకేష్ గారు చెప్పారు కదా, అవును, ఇంకులేని పెన్ అని. అవును, ఇంకులేని పెన్. లోకేష్ గారు మొన్న కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు చెప్పినాడు ఎమ్మెల్యే గురించి, అవును, అది కరెక్ట్ వర్డ్ అది. అంతే, లోకేష్ గారికి మా ప్రజలంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నారు, అంత మంచి వర్డ్ చెప్పిందని. ఓకే, మంచి డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ ఇచ్చిందని. ఓకే, డైలాగ్ పనిచేస్తారు, పనిచేస్తారు. ఓకే, అసలు ఏంటి పీలేరు నియోజకవర్గంలో అంటే రేపు అంటే ఇప్పుడు దాదాపు మీరు రెండు సార్లు ఓడిపోయి జై సమయ కేంద్ర తరఫున ఒకసారి ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ మూడోసారి, ఏంటి ఏం జరగబోతుంది? మొన్న వేవ్ అనేది ఉంది రాయలసీమలో, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి వేయాలనే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. ఓకే, ఆయన చూసి కాదు, వాళ్ళ ఆయన చూసి ఒకసారి అవకాశం ఇవ్వాల, రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ఇచ్చినారు ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు. ఓకే, చంద్రబాబు గారికి 14 ఇచ్చారు, 19 తనకి ఇస్తామనే భ్రమతో మా రెడ్డి కమ్యూనిటీ నుంచి చాలా మటుకు రెడ్లు ఏదో ఆయన రాజశేఖరుడు కొడుకు కాదు వీళ్ళ కొడుకు లాగానే భావించినారు. కమ్యూనిటీ ఎవరికి వారు, మనము అది ఏ విధంగా చెప్పాలో, ప్రేమ అంటారా, రాజశేఖర రెడ్డి పైన అభిమానం అంటారా, వేసినారు. ఇప్పుడు రెడ్లే 90% వీడు అసలు రెడ్డే కాదు, వీడు అసలు రెడ్డి తప్ప పుట్టినాడని చెప్తున్నారు. రెడ్లే సామాజిక వర్గంలోనే మెజారిటీ. ఎందుకని మీరే అసలు ఈ కాంట్రవర్సీ కామెంట్ మీరే మొదలు పెట్టినట్టున్నారు కిషోర్ కుమార్ రెడ్డి గారు. మీరేమంటున్నారంటే పెద్దరెడ్లు నకిలీ రెడ్లు అని అంటున్నారు. అసలు ఏంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఇష్టపడినటువంటి సామాజిక వర్గం ఎందుకు విభేదిస్తుంది, ఎందుకు మీరు అటువంటి కామెంట్ చేయాల్సిన పరిస్థితి? ఏదో సందర్భంలో విజయవాడలో ఇంటర్వ్యూలో ఏమడిగారంటే రెడ్లు ఎక్కువ తెలుగుదేశంలో ఉన్నారని చెప్పిన, కల్తీ రెడ్లు వైసీపీలు ఉన్నారని చెప్పిన. ఓకే, మీనింగ్ ఏందని అడిగారు. మీనింగ్ సింపుల్, ఎవరైతే భార్యా బిడ్డలతో కొండకు తిరుమలకు పోరో వాళ్ళు రెడ్లు కాదని చెప్పారు, రెడ్లు కాదు హిందువులు కాదని చెప్పారు. ఓకే, అది నేను కట్టుబడి ఉన్నా ఇప్పుడు కూడా. ఎవరు ముఖ్యమంత్రులు పోలేదు భార్యా బిడ్డలతో, మీకు తెలుసు. పోంది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోంది. సో ఆ సందర్భంలో హిందువులు కాదు రెడ్లు కాదని చెప్పారు. ఓహో, మీరు అట్లా తీసుకెళ్లారు అయితే. వాస్తవం కూడా అంతే కదా, రైట్. కొండపైకి భార్యా బిడ్డలతో ఎవరైతే పోరో వాళ్ళు హిందువులు ఎట్లయితారు, రెడ్లు ఎట్లయితారు చెప్పండి. ఊరికే ఓట్ల కోసం రెడ్లు అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇంకోటి విచిత్రం ఏమంటే, ఏ కులం అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు ముఖ్యమంత్రి. ఓకే, ఇఫ్ యూఆర్ ఎ క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పండి, తప్పేముంది? ఓకే, చెప్పండి. అన్ని కులాలని చెప్పొచ్చు, అన్ని కులాలని చెప్పు. మీ ఎస్సీని, మీ బీసీని, మీ ఎస్టీని, మీ బిడ్డని అని చెప్పి. అదన్నీ ఓట్ల కోసం అండి, ఓట్ల రాజకీయం. ఇప్పుడు మళ్ళీ దేవుడు కావాలా, హోమాలు కావాలా, మళ్ళీ పూజలు కావాలా, మళ్ళీ ఆ వైరుధ్యం ఏదో మనకు తెలియదు. ప్రజలను కన్ఫ్యూజన్ లో పెడతా ఉన్నాడు ఆయన. ఏది క్యాష్, ఐఎమ్ అప్రిషియేట్, ఏ కులమైనా మంచిది, ఏ కులమైనా మంచిది, కానీ క్లారిటీ ఉండాలా. మేము రెడ్లని చెప్పుకుంటాం, భార్యా బిడ్డలతో కొండకు పోతాం, మా క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉందా అంతే నేను అడిగేది. అంతే సరే. అట్లాగే ఇప్పుడు పీలేరు నియోజకవర్గంలో మొన్న ఎంత 7000 ఓడిపోయినారు కదా, ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాల్లో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తాం. ఈ ఓన్లీ వాళ్ళ ధైర్యం ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో డబ్బులు 1000 కోట్లు సంపాదించినారు, ఏదో ఓటుకు 5000 6000 ఇచ్చి 10000 ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు తప్ప, వైసీపీ ప్రజల బలంతో గెలవాలనే సిచ్యువేషన్ అయితే లేదు. ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా. లోకేష్ గారి పాదయాత్ర చాలా బెనిఫిట్ అయింది రాయలసీమ జిల్లాలో. 52-44 కాన్స్టిట్యూన్సీలు తిరిగినారు, ఖచ్చితంగా 40 కాన్స్టిట్యూన్సీల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మెజారిటీ సీట్లు కడప జిల్లాలో కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోనక. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంటే మీరు మీకు సంబంధించినంత వరకు పీలేరు నియోజకవర్గంలో ఎవరైతే అవతల అపోజిషన్స్ విమర్శించేది ఏంటంటే మీరు టూరిస్ట్గా వచ్చేళ్తున్నారు అనేటువంటిది మీ మీద ఒక విమర్శ. కానీ ఒక 3 నెలలు నేను యాజ్ ఎ రిపోర్టర్కి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఒక 6 నెలల కాలంగా మీరు రెగ్యులర్గానే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఆ విమర్శకి ఇదయ్యారా, లేకపోతే మీరు పూర్తిగా రాజకీయంగా ఖచ్చితంగా గెలిపి చూపించాలని ఇదయ్యారా? ఇప్పుడు మేము టూరిస్ట్ అయితే మా కుటుంబము 14 ఎలక్షన్లు నిలబడదు కదా. అవును, 9 ఎలక్షన్లు గెలిచినాము. మా ఫాదర్ దగ్గర 5 ఎలక్షన్స్ గెలిచాడు, మా బ్రదర్ 4 ఎలక్షన్స్ గెలిచినాడు. మా బ్రదర్ గెలిచినప్పుడు కూడా నేనే చూసుకుంటున్నా కాన్స్టిట్యూన్సీ. ఫాదర్ చనిపోయినప్పుడు నుంచి 87 లో చనిపోయాడు ఆయన. ఫ్రమ్ 87 to 2023 నేనే ఉన్నా కాన్స్టిట్యూన్సీలో. ఓకే, ఇప్పుడు 14 సూళ్ళు ఎలక్షన్ నిలబడతామో చెప్పండి. టూరిస్ట్ అయితే ఇలాగా మేము
ల్యాండ్ మైను వైను శాండ్ అమ్ముకోలేం కదా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో. మీవేదో మా బతుకు తెరువు బయట చూసుకోవాలో రాజకీయం చేయాలో, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 14 ఎలక్షన్లు అంటే ఎంత అయింటుందో చెప్పండి. ఎలక్షన్స్ ఇది 15th ఎలక్షన్ మా కుటుంబానికి రాబోయేది. మా కుటుంబానికి మా ఫాదర్ 6 నిలబడినాడు, మా బ్రదర్ 5 నిలబడినాడు, మా మదర్ 1 నిలబడింది, నేను 2 నిలబడి కంటిన్యూస్ వితౌట్ గ్యాప్. ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారా 14 ఎలక్షన్లు నిలబడితే మేము కాన్స్టిట్యూన్సీలో లేకపోతే మేము నిలబడతామని చెప్పలేరు కదా. ప్రజలు 9 సార్లు గెలిపిస్తారా? గెలిపించలేదు. మొన్న కూడా మనకు దురదృష్టం ఏమంటే వేవ్ ఉంది, ఆ వేవ్ వల్ల ఏదో కొంచెం ఇబ్బంది పడినాము తప్ప లేకపోతే అసలు ఇక్కడ ఓటమనేది లేదు. ఓకే, అట్లాగే అంటే మొన్న ఓటమి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి మీకు మధ్య పూర్తి స్థాయి సయోధ్య ఉన్నదా, లేదా రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం ఉన్నదా? వైరుధ్యం ఏమి లేదండి, మాజీ ముఖ్యమంత్రి. ఓకే, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ చేరాలని డిసైడ్ అయినప్పుడు ఆయన దగ్గరికి పోయాం, పోయి వాస్తవాలు చెప్పినాం. ఉండేది 2 రీజనల్ పార్టీలు, చంద్రబాబు గారి పార్టీ తెలుగుదేశము, రూలింగ్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ. సో మార్గం లేదు, మనం ఒక రీజనల్ పార్టీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నేషనల్ పార్టీలు రాష్ట్రంలో లేవు, మెజారిటీ కాన్స్టిట్యున్సీలో నాయన కాలం నుంచి 60 నుంచి మనకు సంబంధించిన వర్గం అంతా నా దగ్గరికి వచ్చినారు, డిసైడ్ చేసుకోమని చెప్తున్నారు. ఏ రీజనల్ పార్టీలో చేరతామని మనం గౌరవం ఉండేతామని చేరితే మనకు మర్యాద ఉంటుంది. చంద్రబాబుకు మన కుటుంబం గురించి కానీ ఫాదర్ గురించి అంతా తెలుసు కాబట్టి అక్కడైతే కంఫర్టబుల్గా ఉంటామనే ఉద్దేశంతో మనం చేరటం జరిగింది. ఆయన చెప్పారు అడిగిన దానికి అంగీచారంటే నా ప్రయారిటీ క్యాడర్ కాపాడుకుంటే ఓకే. ఫస్ట్ ప్రయారిటీ క్యాడర్. మీరు అన్న పాయింట్ చాలా ముఖ్యం. క్యాడర్ కన్ఫ్యూజ్ అయిపోయింది జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన తర్వాత. అసలు క్యాడర్ ఎటు వెళ్ళాలో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఆ బాధ్యతలు తీసుకున్నారా? అవును, అదే నాకు కూడా జై సమైక్య పార్టీ 56,000 వచ్చాయండి. వచ్చినాయి. అవును, తమాషా విషయంగా. అవునవును, ఓన్లీ మీకు ఒక్కరికే గుర్తులో సమస్య ఉంది. అవును, సింబల్లో. అవును, ఆ రోజు ఎందుకు తీసుకున్నారో మాకు అర్థం కాల సింబల్. నాకు ఒక్కరికే 56,000 వచ్చాయి. అవును, మీరు ఇంకోటి ఆశ్చర్యపోతారు. పురంధేశ్వరి గారు ఎంపీకి నిలబడినారు ఆ రోజు 2014 బీజేపీ క్యాండిడేట్ గా. మాకు పెట్టిన ఎంపీ క్యాండిడేట్, సమైకాంధ్ర పెట్టిన ఎంపీ క్యాండిడేట్ పీలర్ లో సెకండ్ ప్లేస్, పురంధేశ్వరి గారు థర్డ్ ప్లేస్ పీలర్ లో. అంటే మాకు ఎంత వర్గం ఉంది, గ్రూప్ ఉందో చూడండి. ఆ రోజు ఇండిపెండెంట్ గా ఆల్మోస్ట్ లైక్ ఇండిపెండెంట్ నిలబడితే కూడా 56,000 వచ్చినాయి. మొన్న దురదృష్టం 19 ఏమంటే జగన్మోహన్ రెడ్డి వేవ్ వల్ల మనం 7,000 ఓడిపోవటం ఓడిపోయింది. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో వర్గాన్ని కాపాడుకోవడం కోసం మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారా, లేక రాజకీయాల్లోకి రావాలని అప్పటికే మీకు ఇంట్రెస్ట్ ఉంది? రాజకీయాలు ఉన్నాము, తెరవేందుకంతా మనమే చేస్తా ఉన్నాం. ఫాదర్ చనిపోయినప్పటి నుంచి అన్న ఎప్పుడు ఉంది లేదు కాన్స్టిట్యున్సీలో, ఏదో ఎలక్షన్ అప్పుడు వచ్చి పోతా ఉన్నాడు తప్ప ఆ 25 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఎప్పుడు ఆవిడ ఉంది లేదు. నేను ఫ్యామిలీతో అక్కడే ఉండి, నా భార్య బిడ్డలతో నేను ఊర్లో ఉండి 10 ఉండి అక్కడంతా కూడా మదర్ కు తోడుగా ఉండి, మదర్ ఫాదర్ చనిపోయినప్పటికి షీ వాస్ 50 ఓల్డ్ దట్స్ ఆల్. సో నేను తోడుగా ఉండి మదర్ కు ఊర్లో ఉండి మేము రాజకీయంగా నిలదొక్కొని మనం ఆ స్థాయికి వచ్చాం, మనం ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాం. సో అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నేషనల్ పార్టీకి పోవాలనేది ఉంది, కాంగ్రెస్ కు పోయాడు, అక్కడ గౌరవం లేదనే ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు బీజేపీకి పోయినట్లుంది. ఇప్పుడు బీజేపీకి అంటే గతంలోనే, అంటే మీరందరూ ఉన్నప్పుడు 2016 ఆ టైంలోనే పారేకర్ గారు కేంద్ర మంత్రి వచ్చి అప్పుడు బీజేపీలోకి ఆహ్వానించినట్లున్నారు కదా. అది 2015లో ట్రై చేశారు అప్పుడు, ఏదో కారణాల వల్ల ఆగిపోయింది అప్పుడు. ఆగిపోయారు అంటే మీ రాజకీయ నల్లారి కుటుంబానికి రాజకీయంగా సీఎం పదవిని ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాస్తవం మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరటం వెనక ఏంటి, అది నిర్ణయం సరైందేనంటారా? పర్సనల్గా అయితే ఇంకా ఆయన నిర్ణయం తీసుకున్నాక మేము ఒక పార్టీలో ఉండి మేము దానిపైన కామెంట్ చేయలేము. తెలుగుదేశం పార్టీకి పోయి ఆ నియమం కరెక్ట్, నిర్ణయం కరెక్టా తప్ప అని మేము కామెంట్ చేసే బాగుండదు. బాగుండదు అంటే మీరు సీఎం అయ్యి ఉంటే, మిమ్మల్ని సీఎం చేసి ఉంటే మీరు అటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళ? మేమైతే పోయిండము. మీరైతే పర్సనల్ అయితే అదే అంతే. ఓకే, అంటే